గోదావరి పుష్కరాలకు రాజమహేంద్రవరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. స్వచ్ఛ గోదావరి, స్వచ్ఛ రాజమండ్రి కాన్సెప్ట్ తో నగరంలో ప్లాస్టిక్ నిషేధించారు. వ్యర్థాల తొలగింపు, నదీ కాలుష్య నివారణ ధ్యేయంగా రాజమండ్రిలో ప్లాస్టిక్ పై బ్యాన్ విధించారు. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపించకుండా నిషేధించడం విమర్శలకు దారితీస్తోంది. దేశమంతా 40 మైక్రాన్లకు పైబడి ప్లాస్టిక్ వాడుకునేందుకు అనుమతి ఉంటే రాజమండ్రిలో మాత్రం అది కూడా వాడకూడదట. పైపెచ్చు ప్లాస్టిక్ వాటర్ డ్రింక్ బాటిల్ల జోలికి పోవట్లేదు. పుష్కరాలకు 10 వారాల సమయం మాత్రమే ఉండడంతో రాజమండ్రిలో నదీ కాలుష్యంపై, నగర కాలుష్యంపై దృష్టి సారించారు అధికారులు. నగరంలో ప్రతిరోజు 30 టన్నుల వ్యర్థాలు, ప్లాస్టిక్ గ్లాసులు, పేపర్లు, కప్పులు, బాటిళ్లే ఉంటున్నాయి. ఇలానే ఉపేక్షిస్తే పుష్కరాలకి, రాజమండ్రికి నిత్యం వచ్చే లక్షలాది భక్తులతో మరింతగా ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతాయి. ఫలితంగా కాలుష్యం పెరిగిపోయి అనారోగ్య సమస్యలు, అంటువ్యాధులు పెరిగిపోయే ప్రమాదం ఉంది. దీంతో పుష్కరాల స్పెషల్ ఆఫీసర్ జే మురళి ఓ హుకుం జారీ చేశారు. పుష్కరాలకి 2 నెలల ముందు నుంచే ప్లాస్టిక్ పై నిషేధం అమలు చేయాలని ఆదేశించారు. అయితే దేశవ్యాప్తంగా 40 మైక్రాన్లలోపు ప్లాస్టిక్ కి నిషేధం ఉంటే రాజమండ్రిలో 40 మైక్రాన్లకు పైబడిన ప్లాస్టిక్ కి నిషేధం విధించారు. ప్లాస్టిక్ ఏప్రిల్ 15 నుంచి అంటే అలాంటి నుంచి బ్యాన్ స్టార్ట్ అయింది. కమిషనర్ గారు పుష్కరాల నిమిత్తం 40 మైక్రాన్ కూడా వాడద్దు, అంటే 40 మైక్రాన్ కూడా వాడద్దు, 7 ప్లాస్టిక్ వాడద్దు అన్నారు. దాని నిమిత్తం మేము మొత్తం ప్లాస్టిక్ వాళ్ళన్నీ బంద్ చేయడం జరిగిందండి. ఇప్పటికే వివిధ వర్గాల వ్యాపారస్తులతో సమావేశమై ప్లాస్టిక్ నిషేధం గురించి వివరించిన కార్పొరేషన్ అధికారులు పలు చోట్ల ప్లాస్టిక్ నిషేధం ఆవశ్యకత వివరిస్తూ బోర్డులు పెట్టారు. ప్లాస్టిక్ నిషేధం అమలుకు రాజమండ్రి నగరపాలక సంస్థ 6 ఎన్ఫోర్స్మెంట్ బృందాల్ని రంగంలోకి దింపింది. ఈ బృందాలు 2 రోజులు నగరంలో ప్లాస్టిక్ కవర్లు, ప్లేట్లు, గ్లాసులు విక్రయాలు చేసే షాపులపై దాడులు చేస్తాయి, తొలుత హెచ్చరిస్తాయి. అప్పటికీ మార్పు రాకుంటే కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటారు. రేపు ఒక ఎన్జిఓస్తో వర్క్ షాప్ తీస్తున్నా, వాటిలో మెటీరియల్, పబ్లిసిటీ మెటీరియల్ ఏది ఇస్తే బాగుంటుంది, కొంత ఆర్టిస్ట్ కూడా పిలుస్తున్నా. సో ఈ అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ సిటీ గవర్నమెంట్ వీటిని కూడా ఉపయోగించుకుంటాం, డైలీ ఒక యాక్టివిటీ వచ్చేలాగా తీస్తాం. రాజమండ్రిలో ప్లాస్టిక్ నిషేధాన్ని సామాన్య ప్రజానీకంతో పాటు వ్యాపార వర్గాలు కూడా స్వాగతిస్తున్నాయి. అయితే ప్రత్యామ్నాయం చూపించకుండా నిషేధం విధించడంపై మండిపడుతున్నారు స్థానికులు, స్థానిక వ్యాపారులు. ప్లాస్టిక్ పై నిషేధం విధించే ముందు తయారీదారులపై దాడులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలన్నీ మూసేసారనుకో, ప్రజలు ప్రచారం ఎదుర్కొంటారు. ఇంతకుముందు సంచు పట్టుకెళ్ళే మార్కెట్, ఇప్పుడు సంచి తీసుకెళ్ళి బండి మీద కవర్ అడుగుతున్నారు. 40 మైక్రాన్లు మించిన ప్లాస్టిక్ పైన నిషేధం విధించినప్పుడు ప్లాస్టిక్, డ్రింక్, వాటర్ బాటిళ్లపై ఎందుకు నిషేధం విధించట్లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. బహుళజాతి కంపెనీల జోలికి పోలేకన స్థానిక వ్యాపారులంటే లోకువా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.